హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్లో ఉన్న సొరకాయ కర్రీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సొరకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలి. కొత్తిమీర ఇంత బాగా వేసుకోవాలి. ఇప్పుడు చాలా వస్తాయి కదా చలికాలం. ఇంకా ఉల్లాకు ఇంత కడిగి కట్ చేసి కడిగి పెట్టుకున్నా. ఉల్లాకు వేసి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఇంకా వెల్లుల్లి ఉల్లాకు వేసి ఇప్పుడు ఈ సీజన్లో ఉల్లాకు బాగా వస్తుంది. ఇది వేసి సొరకాయ కర్రీ చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో. కొబ్బరి బాణలు పెట్టి ఆయిల్ వేసి ఆవాల జీలకర్ర వేసిన పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇంత మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకు వేసేయాలి. చూసినా ఈ ఉల్లాకు కూడా వేగాలి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేయాలి. ఈ సీజన్లో ఉల్లాకు కొత్తిమీర బాగా వస్తుంది కదా. సొరకాయ కర్రీ ఇలా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వెన్నెలాగా కరిగిపోతుంది. హెల్త్ కూడా చాలా మంచిది. సొరకాయ ఎక్కువ తినాలనుకున్నప్పుడు ఇట్లాంటి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం సపా వేసుకున్నాను సూపర్గా బాగా తినేయచ్చు. ఇప్పుడు ఇంత మాత్రం వేగిన తర్వాత మంచిగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేయాలి. వేసి బాగా మిక్స్ చేసి మిక్స్ చేసి కొంచెం లైట్గా సాల్ట్ కొంచెం మన తగినంత తర్వాత వేద్దాం. ఎందుకంటే ఉప్పుతోటి ఉడికితే ముక్క టేస్ట్ వస్తుంది. ఇలా మిక్స్ చేసి మనం మూత పెట్టి మగ్గిద్దాం. దీనికి వాటర్ అవసరం ఉండదు. ఫైనల్లో అవసరం ఉంటే కొన్ని పాలు పోసుకోవచ్చు. సూపర్ టేస్ట్ వెన్నెలాగా కరిపోతుంది. చపాతీకి రైస్లోకి చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది సొరకాయ కర్రీ. సింపుల్ ప్రాసెస్, ఏముండదు ఇందులో. చూసారా, ఇప్పుడు మనం ఇప్పుడు వాటర్ వేయకుండా దీంట్లోనే వాటర్ వచ్చేసినాయి. దాదాపు ఉడికిపోయింది ఇది. ఇప్పుడు మనం సాల్ట్ కొంచెంగా షుగర్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సూపర్ టేస్టీగా ఉంటుంది. వెన్నలా కరిపోతుంది. సొరకాయలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్. ఇలా చేసుకుంటే సింపుల్, ఏం మసాలాలు ఏం వేయద్దు. ఇలా ఉంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, వాటర్ ఇందులోనే వచ్చేసినాయి. చూసిరా, సొరకాయలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. చూసిరా, దీనికి తగినంత ఉప్పు వేసేసిన, షుగర్ కొంచెం లైట్గా వేసిన. ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసి దించేసుకుందాం. సొరకాయ కర్రీ సింపుల్ ప్రాసెస్లో చాలా సూపర్గా ఉంటుంది. అవసరం ఉంటే దీంట్లో కొన్ని పాలు పోసుకోవచ్చు. వాటర్ రాకపోతే నాకైతే దీనిలో వాటర్ బాగానే వచ్చినాయి కాబట్టి నేను పోయాలనుకోవట్లేదు. పాలు పోస్తే కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ. చూడండి ఎంత బాగుందో కర్రీ. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ వెన్నెలాంటి సొరకాయ కర్రీ. ఓకే ఫ్రెండ్స్.